జైత్రామ్ మూవీకి సంబంధించిన ఒక పాట రిలీజ్ కోసం అని చెప్పి ఈరోజు మొత్తం చిత్రంకి సంబంధించిన యూనిట్ అందరూ ఈరోజు ఇక్కడికి విజయవాడకు రావడం నా చేతుల మీద ఆ పాటను ఓపెన్ చేయించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక యంగ్ టీమ్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముందుగా ఎందుకంటే గాను ఒక మంచి మూవీ అవుతుందని చెప్పి నాకు బలంగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఊహలో ఉండే స్టోరీని ఒక జీవం పోసి తెరపైన చూపించడమే నా దృష్టిలో సినిమా అంటే అటువంటిది ఒక మంచి ఉద్దేశంతో అది రాయలసీమ నేపథ్యంలో ఉండే ఈ జైత్రా మూవీని నా చేతులపైన నిజంగా రిలీజ్ చేపిస్తున్నందుకు నిజంగానే చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఇందాక మీ డిస్కషన్లో వచ్చిన సందర్భంలోనే మీరు చెప్పడం రాయలసీమ అంటే కత్తులు కటారులు ఫ్యాక్షనిజము పొలిటీషియన్స్ అనే చూపించిన నేపథ్యంలో రైతుల గురించి వ్యవసాయ కుటుంబాల గురించి పల్లెల గురించి పల్లె వాతావరణం గురించి మీరు చూపించడము ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం నిజంగానే చాలా సంతోషం ఎందుకంటే కానీ ఎవరు మాట్లాడినా కూడా రాయలసీమ గురించి మాట్లాడితే కానీ వెనకబాటుతనము బానిసత్వము ఫ్యాక్షన్ అనే మాట్లాడుతున్నారు ఈ రోజులలో ఒకసారి మా పల్లెటూర్లకు కూడా వచ్చి చూస్తే మా మధ్య నుండే ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఒక పబ్లిక్ రిలేషన్ ఎట్లుంటుంది మనుషుల మధ్య నుండే బంధాలు ఎట్లుంటాయి పల్లెల్లో పండగ వాతావరణం ఎట్లుంటుంది అనేది ఒకసారి వచ్చి చూస్తే అందరికి అర్థమవుతుంది కమర్షియల్ సినిమాలే కాకుండా స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు తీయడం అది కాక మీరు ఒక కొత్త సినిమా కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు కొత్త నటీనటుల మధ్యన ఈరోజు నాకు ఒక ట్రైలర్ చూపిస్తే వాళ్ళు కూడా ఎంతో న్యాచురల్గా యాక్ట్ చేసినారు ప్రొఫెషనల్ యాక్టర్స్ యాక్ట్ చేసినట్లు మాకు కూడా ఏదో మామూలుగా చూస్తుంటాం కొత్త కొత్త సినిమా ట్రైలర్లు చూస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తే యాక్టింగ్ చేసినట్టునే కనిపిస్తుంది కానీ అట్లా లేకుండా న్యాచురల్గా చేసినారంటే నేను నిజంగా మిమ్మల్ని కూడా అభినందించాలా చిన్న వయసులో మీరు కూడా అంత ప్రొఫెషనల్గా యాక్ట్ చేయడం అంటే మున్ముందర మీ కెరియర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలా ఎందుకంటే వ్యసనాలు ఉంటాయి కొన్ని అంటే ఇప్పుడు సిగరెట్ తాగడం ఒక వ్యసనము మందు కొట్టడం ఒక వ్యసనము జూదం ఆడడం ఒక వ్యసనము అంతకు మించిన వ్యసనం ఏదన్నా ఉంది అంటే సినిమా రంగం అంటే ఒకసారి చూసుకోవాలా తెరపైన మా బొమ్మ కనపడాలా మా పేరు రావాలా అనే ఒక వ్యసనాలలో ఈ సినిమా రంగం అంతకన్నా పెద్ద వ్యసనం ఏదన్నా ఉంటే అది రాజకీయం ఉంటుంది అంటే పదవి పోతే తట్టుకోలేరు మా వాళ్ళు అట్లా కాబట్టి ఈ వ్యసనాలలో ఈ సినిమా రంగం కూడా ఒక వ్యసనం కాబట్టి అది మంచిగా ఉండాలా మా ప్రొడ్యూసర్ గారు కూడా బాగా డబ్బులు పెట్టినట్టున్నారు కాబట్టి మంచి లాభాలు రావాలా ఎందుకంటే ఒక మంచి కథను ఎంచుకున్నారు కాబట్టి మొదట విజయం అందితే కానీ ఇంకొక 10 సినిమాలు తీయగలుగుతారు 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు యంగ్ జనరేషన్ని యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయగలుగుతారు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా మీకంతా మంచి జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాకనే ఎడిటర్ చూస్తే కానీ విప్లవ్ అతను కూడా నా క్లాస్మేట్ ఎప్పుడో ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితమో కలిసిన ఇప్పుడు ఆ తర్వాత కలవలే కానీ అంటే నేను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి 50 సినిమాలు తీసిన ఎడిటర్ని నేను గుర్తుపెట్టుకోవడం ఏముందనా కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా అందరూ యంగ్ టాలెంట్ అతను కూడా మా ఏజ్ గ్రూపే కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఇంత ఎదగడం నిజంగానే చాలా సంతోషం అంటే ఏం వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ ఏమంటే టాలెంట్ని ఎవడు ఆపలేడు టాలెంట్ అనేది ఉన్నప్పుడు ఒకరోజు కాకుండా ఇంకొక రోజు ఖచ్చితంగా గెలుపు అనేది మనకు ఎత్తుక్కుంటూ వస్తుంది కానీ మనం చేయాల్సిన బాధ్యత కష్టపడడం కాబట్టి కష్టం చేసినారు శ్రమ పెట్టినారు టాలెంట్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన కూడా ఇప్పుడు మా బర్త్డేకి మాకు కూడా ఒక పాట వాడిచ్చినట్టున్నాడు మా వాళ్ళు అదే అతను కూడా ఒకటి కలిసినాడు కాబట్టి అందరూ న్యూ టాలెంట్ అంత మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాయలసీమకు సంబంధించిన దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫణి కళ్యాణ్ గారికి కూడా సక్సెస్ అయినందుకు ముందరే కంగ్రాచులేట్ చేస్తూ అదే రకంగా ఫ్యూచర్కి ఆల్ ది వెరీ బెస్ట్.